హీరో విశాల్ షిఫ్టీకి చేరువవుతున్నాడు ఆయన వయసు వాళ్ళంతా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లల్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా లాంచ్ చేస్తుంటే విశాల్ మాత్రం లవ్ ఎంగేజ్మెంట్ దగ్గరలోనే ఆగిపోయాడు వరలక్ష్మి శరత్ కుమార్ తో లవ్ ట్రాక్ ముగిసిన తర్వాత మన తెలుగు అమ్మాయి తో నిశ్చితార్థం చేసుకున్నాడు ఆరేళ్ళు ఆమెతో సావాసం చేసిన తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతూ నిశ్చితార్థం చేసుకున్నారు అయితే కొన్నాళ్లకు ఏమైందో ఏమో కానీ గబ్జప్ అయిపోయారు ఆ తర్వాత అనీషా రెడ్డి ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడిందనే వార్తలు బయటికి వచ్చాయి ఆ తర్వాత వీరి నిశ్చితార్థం ఫోటోలు వీడియోలు వారి వారి ఖాతాల్లో నుంచి డిలీట్ అయ్యాయి ఇక ఈ మధ్య కాలంలో పెళ్లి ఊసెత్తిన విషయాల్ తాజాగా మరోమారు పెళ్లి వైపుకి మళ్ళాడు మన తెలుగులో మా అధ్యక్షుడు మంచు విష్ణు మా బిల్డింగ్ తన డబ్బుతోనే కడతానని ఎలాగైతే శపథం చేశారో తమిళ్లో విశాల్ కూడా ఇదే తరహా శపథం చేశాడు అయితే ఈ శపథాన్ని తన పెళ్లితో లింక్ చేసుకున్నాడు పెద్దలు కుదిర్చిన వివాహాలు మనకి కలిసి రావంటూ లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు పెళ్లి కబురు చెప్పాడు అయితే పెద్దలు కుదిర్చిన వివాహాలు మనకి కలిసి రావంటూ లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు పెళ్లి కబురు చెప్పాడు అంతేకాదండి ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్లో ఉన్నానని త్వరలోనే ఆమె ఎవరు అన్న విషయాన్ని రిలీజ్ చేస్తానని సస్పెన్స్లో పెట్టేశాడు అయితే త్వరలోనే పప్పన్నం పెట్టబోతున్నట్లు చెప్పకనే చెప్పేశాడు విశాల్